హలో ఫ్రెండ్స్, సీజనల్ ఫ్రూట్స్ తింటే మనకు చాలా రకాల జబ్బులు రాకుండా ఉంటాయి, మనం హెల్దీగా ఉంటామని అందరూ చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ హెల్దీ ఫ్రూట్స్ని కొంచెం టేస్టీగా తయారు చేసుకునే రెసిపీస్లో తింటే ఇంకా బాగుంటుంది కదా. రండి మరి ఈరోజు తయారు చేసేద్దాం ఆరోగ్యకరమైన నేరేడు పళ్ళతో ఓ టేస్టీ ఐస్ క్రీమ్. దీనికోసం ముందుగా ఒక ప్యాకెట్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ని ఒక వెడల్పాటి బౌల్లో వేసి మనం దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. బ్లెండర్తో చిక్కగా అయ్యేంత వరకు దీన్ని దగ్గరగా చేస్తూ ఉంటే మరి త్వరగానే ఈ క్రీమ్ అంతా చిక్కబడిపోతుంది. నేరేడు పళ్ళు అంటేనే రుచికి పొల్లగా కాస్త వగరగా అనిపిస్తాయి. ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు ఈ రెండు రుచులతో పాటు తీపి కూడా ఉంటే బాగుంటుంది కదా. అందుకే మనం బ్లెండ్ చేసుకున్న ఈ ఫ్రెష్ క్రీమ్కి కొద్దిగా పంచదార పొడిని యాడ్ చేయాలి. కొలతలేమి లేవు, మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత ఈ పంచదార పొడి కలిసేలాగా మరొకసారి బాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు నేరేడు పళ్ళను తీసుకుని విత్తనాలను సెపరేట్ చేసేసి ఈ గుజ్జుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పైన ఉండే తోలు తీయాల్సిన పని లేదు, నిజానికి ఇదే ఐస్ క్రీమ్కి మంచి కలర్ ఇస్తుంది. చూసారా, పేస్ట్ చేయగానే ఇది పర్పుల్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కలరే ఐస్ క్రీమ్కి కూడా కంటిన్యూ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్రెష్ క్రీమ్లో ఎంత ఐస్ క్రీమ్ మనకు కావాలో అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ నేరేడు పళ్ళ గుజ్జును ఇందులో కలిపేసేయాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలండి, అప్పుడే కలర్ బాగా వస్తుంది. చూసారా, కలుపుతో ఉండగానే మొత్తం క్రీమ్ అంతా కలర్ఫుల్గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసి ఐస్ క్రీమ్ చక్కగా స్మూత్గా రావడం కోసం దీనిపైన ఒక బటర్ పేపర్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 అవర్స్ వదిలేయండి. 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మరి మీకే కనిపిస్తుంది కదా, చాలా చక్కగా పర్పుల్ కలర్లో ఉండే ఈ ఐస్ క్రీమ్ తినడానికి టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, నమ్మట్లేదా? అయితే ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా? పిల్లలైతే ఈ ఐస్ క్రీమ్ని చాలా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మామూలుగా నేరేడు పళ్ళు తినమంటే తినరు కదా, అందుకని. ఈసారి మీరు దీన్ని ట్రై చేసి చూసిన తర్వాత మాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, మరిన్ని రకాల ఐస్ క్రీమ్స్ని, హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్స్ని మీకు మరో ఐస్ క్రీమ్ వీడియోలో చూపిస్తాను. బాయ్ బాయ్.